పరిధిలోనే ఆ వేలోనే వస్తుంది, పోస్ట్ కామెడీ ఉండదు, సిట్యుయేషనల్ కామెడీ. అంటే ఈ మధ్య వచ్చే మన టీవీ షోస్ కానీ ఏదన్నా సినిమాల్లో కామెడీ కానీ ఇంతకు ముందు మనం నువ్వు నాకు నచ్చావు అట్లాంటి గుర్తుండిపోయే కామెడీ ఉండట్లేదు. మరి కామెడీ కోసం మీరు ఎంత అంటే టైమింగ్ కానీ ఎట్లా అంటే కామెడీ మీద పర్టికులర్గా వర్క్ చేసారా డైరెక్టర్ గారు వివేక్ గారు కానీ? యా అంటే డెఫినెట్గా వర్క్ చేసాము, కానీ సెకండ్ హాఫ్ ఇట్స్ బేసిక్లీ ఒక సిట్యుయేషనల్ కామెడీ, దాన్ని ఏం చేయలేము. ఆ సిట్యుయేషనల్ ఉంది కాబట్టి మీకు వాడు మీకు కామెడీ ఉంటుంది. ఆడ పాపం ఆడు అంటే మీరు కూడా చిచ్చోరుగా వెళ్ళారు కాబట్టి ఇక కామెడీ దయ్యం వచ్చినా ఏం వచ్చినా కామెడీ చేస్తారు. ఆహా నేను పాపం నేను సీరియస్గానే ఉంటాను, ఆడియన్స్కి కామెడీగా ఉంటుంది. ఓకే ఓకే. సో తెలుగు నేర్పించారా ఏమన్నా ఈ సినిమా జర్నీలో? డిడ్ ఐ టీచ్ ఎనీథింగ్? యా యా హీ యూజ్డ్ టు నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ మై జర్నల్ లైఫ్, హీ యూజ్డ్ టు టీచ్ మీ డైలాగ్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో యా హీ హెల్ప్ మీ అ లాట్ విత్ ఎవ్రీథింగ్. ఏం నేర్చుకురు తెలుగులో మనం మాట్లాడే రోజువారీ పదాల్లో? What Telugu do you know now to talk? Talk. బాగున్నారా? బాగున్నా. అంతేనా? హలో స్టేజ్ మీద మాట్లాడడానికి నేర్పించారా మీరు? బాగున్నారా? సో తను చెప్తే ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాంప్ట్ అట్లేం కాకుండా షీ యూస్ టు లెర్న్ ద లైన్, దాని మీనింగ్ ఏంది హిందీలో రాసుకుని మళ్ళీ అసలు మీనింగ్ ఏంది అప్పుడు అది రాసుకుని నేర్చుకుని అప్పుడు చెప్పేది. కష్టపడ్డది మస్తు. కష్టపడ్డది. మేబీ ఇన్ ఫ్యూచర్ సమ్ వెన్ విల్ మీట్ సమ్ టైమ్ యు నో యు అండ్ మీ మేబీ ఐ విల్ బి ఏబుల్ టు టాక్ ఇన్ తెలుగు. ఓకే ఓకే. నెక్స్ట్ సినిమాకి ఇక తెలుగు నేర్చుకోవాలి. ఐ రియల్లీ వాంట్ టు. ఐ రియల్లీ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు. డోంట్ వరీ. ఐ విల్ లెర్న్ ఫర్ యు. కానీ అర్థమవుతుందా మీకు? మేము మాట్లాడేది అర్థమవుతుంది. మనం చేసే మజాకులు అర్థం కావాలి. అప్పుడు అది బై ఎక్స్ట్రీమ్ అది అర్థం కాదు. ప్లస్ తెలంగాణ కదా అసలు అర్థం కాదు. ఆమెకి బౌన్సరే. మీరు దాంట్లో పోస్టర్ మీద చాలా డిఫరెంట్ ఉన్నారు. ఈడేమో కొంచెం చిన్నపిల్లలేసి పెద్ద పెద్ద కనిపిస్తారు. చీరలే సినిమా. చీరలేవా మీరు వద్దన్నారా ఎట్లా?